స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గిరిజన చట్టాలు అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని దాని ద్వారా తీవ్రంగా అణచివేతకు గిరిజనులు గురవుతున్నారని అల్లూరు సీతారామరావు జిల్లా కొయ్యూరు మండల ఆదివాసీ జేఏసీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ళకేళ్ళ తరబడి అంటే స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏమైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ట్రైబులు ఉన్నప్పటికీ కట్టుకోవడానికి నీడలేనటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి. అంటే దాని కారణం ఏంటంటే కుప్పల తెప్పలుగా బయట ప్రాంతాల నుండి వస్తున్నటువంటి నాన్ ట్రైబ్స్ అని చెప్పుకోవాలి. ప్రాంతం 5th షెడ్యూల్ ఏరియా అయినటువంటి గిరిజన ప్రాంతం మా కొయ్యూరు మండలంలో వలసదారుల విధానం ఏటకేడు భారీగా పెరిగిపోతా ఉన్నది. పెరిగిపోవడమే కాదు చాలా దారుణమైన పరిస్థితులు కూడా కల్పించబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక గిరిజనుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఆర్థిక స్తోమత లేక ఏళ్ళకేళ్ళ పడుతుంటే వాళ్ళు మాత్రం ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఎంఆర్ఓ వచ్చి బెదిరించే లోపే రెండు మూడు ఇల్లులు కట్టే పరిస్థితి ఈ రాజేంద్రపాలెం ఒక మన విలేజ్లోనే కాకుండా ఎంటైర్ 11 మండలాల్లో ఈ పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు మనకి ఇక్కడ అల్లూరు జిల్లా గిరిజన అల్లూరు జిల్లా ఇవ్వబడింది. మరి గిరిజన అల్లూరు జిల్లాలో గిరిజనులు మాత్రమే ఉండాలి, గిరిజనులకు మాత్రమే ఈ జిల్లా ఇచ్చేమో అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడికి ఈ విధంగా చూసుకుంటుంటే గిరిజన ప్రాంతంలోకి ఇప్పుడు జిల్లా కలెక్టర్లు వచ్చారు, అలాగే పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చాయి, పెద్ద పెద్ద అధికార యంత్రాంగం వచ్చింది. మరి ఈ గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద అధికార బృందాలు మరి కలెక్టర్లు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ వచ్చి ఉన్నారు ఇక్కడికి. మరి ఇక్కడికి వచ్చి ఈ గిరిజన ప్రాంతంలో ఎవరి కోసం పనిచేయడానికి వచ్చారన్నది మేము సూటిగా గిరిజనుల నుండి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే స్వతంత్రం గడిచి కొన్ని ఏళ్ళకేళ్ళ గడిచినా కూడా ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో ఇల్లులు కట్టుకోలేని పరిస్థితే కాదు, విద్య వైద్య అలాగే రహదారులు నీటి వసతులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో గిరిజన జిల్లా ఇచ్చి గిరిజన ప్రాంతంలో కలెక్టర్లే కానీ ఉన్నత అధికారులు కానీ ఎందుకు పనిచేయడానికి ఇక్కడికి వచ్చారన్నది మేము సూటిగా వాళ్ళకి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మేము ఎన్నో కంప్లైంట్లు నాన్ ట్రైబ్స్ మీద ఇక్కడ వలస విధానంతో వచ్చి ఇల్లులు కట్టుకొని పెద్ద పెద్ద స్థిర వ్యాపారాలు చేసేసుకొని ఇక్కడ నిండు ఉన్నటువంటి గిరిజన ఒక ఏదైతే సంపద ఉన్నదో అదంతా దోచుకొని కింద ప్రాంతాలకి మరి పట్టుకుపోతా ఉన్నారు. మరి ఇలాంటి దుస్థితి ఇక్కడ ఉంటే దీన్ని కాపాడడానికి మరి ప్రభుత్వ యంత్రాంగం ఎంఆర్ఓ ఆఫీసులు కానీ లేకపోతే ఎంపీడో ఆఫీసులు కానీ లేకపోతే చాలా ఆఫీసులు ఇక్కడ నిర్మించడం జరిగింది. మీ కష్టాలకి మీ యొక్క అన్యాయానికి వాళ్ళతో మాట్లాడుకుంటే వారు న్యాయం చేస్తారని చెప్తా ఉన్నారు. మరి వేలకు ఏళ్ళు మేము ప్రతిరోజు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులకే కాదు, ఎంపీడో ఆఫీసులే కాదు, ఉన్నత అధికారులు కాదు, అందరికీ కలుస్తున్నా కూడా గిరిజనుడికి ఎందుకు ఒక్క గిరిజనుడికి కూడా ఎందుకు న్యాయం జరగట్లేదు? నాన్ ట్రైబ్స్ వైపే ఎందుకు వీళ్ళంతా పరుగులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు భయపడతా ఉన్నారు? మరి ఇలాంటి దుస్థితి రానున్న కాలంలో ఇప్పుడు గిరిజన జిల్లా అయ్యింది, మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ఇంకా చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా గిరిజనులకి మెరుగైన విద్య, మెరుగైన వైద్యం, మెరుగైన మరి వసతులు కల్పించడంతో పాటు వాళ్ళకు 5th షెడ్యూల్ ఏరియాలు అంబేద్కర్ రాసిన అటువంటి హక్కుల్ని స్పష్టంగా సంపూర్ణంగా కాపాడాల్సి